హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు అందరూ డిగ్రీ, ఎంసెట్, ఈసెట్ అండ్ రకరకాల బీసీఏ, ఎంబీఏ రకరకాలుగా కాలేజీలో జాయిన్ అవుతూ ఉన్నారు. సో వీళ్ళందరిలో కూడా ఒక కొత్త రకమైన ఉత్సాహం ఉంటుంది. ఏంటి అంటే కొత్త కాలేజీలో జాయిన్ అవుతాం, సో మనం వెళ్ళి జాయిన్ అయిన తర్వాత వాళ్ళ తట్లు ఉండాలి, వీళ్ళ తట్లు ఉండాలి, మనకున్నవి చూయించుకోవాలి, మనం ఏదన్నా సాధించాలి, మనం కొత్తగా బాయ్ ఫ్రెండ్ చేసుకోవాలి, గర్ల్ ఫ్రెండ్ చేసుకోవాలి, ఇట్లా రకరకాలు ఉంటాయి. సో ఇక్కడ నాకు వచ్చిన ఒక చిన్న డౌట్ ఏంటంటే, మీకు అందరు చెప్పడం వల్ల ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. మేబీ ఇట్ మే బి సిలీ ఫర్ యూ, బట్ ఐ హ్యావ్ సీన్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్ లైక్ దట్. కాబట్టి మనం కాలేజీలో జాయిన్ అయిన తర్వాత, ఇట్ మే బి ఇంటర్ ఆర్ డిగ్రీ ఆర్ పీజీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, జాయిన్ అయిన తర్వాత ఒకళ్ళని బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్గా పెట్టుకోవాలా, మల్టిపుల్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ పెట్టుకోవాలా అనేది క్వశ్చన్. సిలీగా ఉంది కదా, రైట్? సిలీయే, బట్ ఇట్ హ్యాపెన్స్. గైస్, ఇక్కడ నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను. అబ్జర్వ్ చేసినప్పుడు కొంతమంది అమ్మాయిలే కాదు, అబ్బాయిలే కాదు, ఎవరైనా సరే, ఇది ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సింది. మీరు ఫస్ట్ ఇయర్లో కానీ జాయిన్ అయినట్లయితే, ఫస్ట్ ఇయర్లో ఉన్న మీకు రిలేషన్షిప్స్ ఖచ్చితంగా రిజల్ట్ వచ్చిన తర్వాత చేంజ్ అయిపోతాయి. ఇట్ మే బి ఫస్ట్ సెమిస్టర్ ఆర్ ఫస్ట్ ఇయర్. కాబట్టి చేంజ్ అయిన తర్వాత మళ్ళా మీరు అనుకునే ఫ్రెండ్స్ మారిపోతారు. ఇట్ మే బి బాయ్ ఫ్రెండ్స్ ఆర్ గర్ల్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్రెండ్స్, ఎవరైనా సరే మారిపోతారు. సెకండ్ ఇయర్ నుంచి మాత్రం కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి, అండ్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేదంటే ఖాళీగా ఉండొచ్చు. ఆల్రైట్, సో మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఎవరిని పెట్టుకున్నా మల్టిపుల్గా పెట్టుకోకండి, బదనాం అయ్యేది మీరే, అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా. సో పెట్టుకునేది ఉంటే ఒకళ్ళనే పెట్టుకోండి, నాట్ ఇన్ ఫస్ట్ ఇయర్, యూ స్టార్ట్ ఫ్రమ్ సెకండ్ ఇయర్. ఎవరైనా సరే, అంటే ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ అంటే ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు ఉండాలని రూల్ లేదు, అండ్ ఇద్దరు ముగ్గురు ఉండాలని రూల్ లేదు, ఉంటే వాళ్ళతో ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అనే రూల్ లేదు. ఇట్ మే బి హెల్పింగ్ పర్పస్, ఓకే? ఇంకా తర్వాత మీరు ఎంతవరకు ప్రొసీడ్ అవుతారు అనేది ఐస్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ బోత్, ఓకే? ఇక్కడ మల్టిపుల్గా ఉండడం వల్ల నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఏంటి అంటే, వాళ్ళని థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఒకవేళ బీటెక్లో అయితే, ఆర్ ఫైనల్ ఇయర్ డిగ్రీలో అయితే, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫైనల్గా బద్నాం చేస్తారు ఖచ్చితంగా. అండ్ కొంతమంది ఏంటంటే ఒకళ్ళని పెట్టుకున్న వాళ్ళు ఆఫ్టర్ యువర్ ఎడ్యుకేషన్ ఆల్సో సమ్ డేస్ కంటిన్యూ అవుతుంది, బట్ కంటిన్యూ అయిన తర్వాత కూడా చాలా వరకు వాళ్ళ ఫ్రెండ్షిప్ విడిపోవడం జరుగుతుంది. 90% ఎవరు ఫ్రెండ్స్ కలిసి ఉండరు. ఎవరైతే మీ డిగ్రీ తర్వాత కలిసి ఉన్నారంటే వాళ్ళలో కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి, రైట్, కలిసి ఉండడానికి. అంటే ఇఫ్ దే వాంట్ టు ప్రొసీడ్ దేర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ రిలేషన్షిప్. కాబట్టి మీరు ఒక్కళ్ళని పెట్టుకోవడం చాలా బెటరు, ఒక్కళ్ళతో ఉండడం చాలా బెటరు, మిగతా వాళ్ళని ఫ్రెండ్స్గా పెట్టుకోవడం చాలా బెటర్. మల్టిపుల్గా చేంజ్ చేస్తే మిమ్మల్ని ఐటెం అయిపోతారు, మీరు ఐటెం చేసేస్తారు కూడా క్లాస్లో. కాబట్టి క్లాసులో కాదు, సరౌండింగ్ బ్రాంచెస్ వాళ్ళు కూడా మిమ్మల్ని ఐటెం చేస్తారు, మేము చూసే పద్ధతి వేరే ఉంటుంది. ఒకవేళ మీరు అలాంటి వాళ్ళు కాకపోయినా అలానే మిమ్మల్తో మీతో బిహేవ్ చేస్తారు. సో ఎవరైనా సరే మీరు ఒక్కళ్ళనే పెట్టుకోండి, ఎడ్యుకేషన్ ఉన్నంత కాలం మల్టిపుల్గా ఆలోచించకండి. మీరు చదివే దగ్గర ఖచ్చితంగా క్లియర్గా ఉండండి. మీరు ఏరేక ఒకళ్ళు మెయింటైన్ చేసిన ఉంటే అది మీ పర్సనల్ ఇష్యూ, బట్ మీ కాలేజీలో మాత్రం ఒకళ్ళని పెట్టుకోండి. ఏరేక ఒకళ్ళు మెయింటైన్ చేసినా అది కాలేజీలో తెలిసినా చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒకళ్ళు బెస్ట్. తర్వాత మీరు ఎంత దూరం వెళ్తారు, ఏం చేసుకుంటున్నారు అనేది మీ పర్సనల్ ఇష్యూ. ఎందుకంటే ఇంజనీరింగ్ ఆర్ డిప్లొమా, బీటెక్, వాటెవర్, ఎక్కడికి వచ్చినా ఒకళ్ళని మెయింటైన్ చేయాలని అనుకునే వాళ్ళు 100% ఉంటారు, 90% చేయడానికి ట్రై చేస్తారు. వర్కౌట్ అయితే అవుతుంది, అవ్వకపోతే అవ్వదు, రైట్? నా వీడియో మీకు క్లారిటీ ఇచ్చింది అనుకున్నాను. ఇచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి కలర్ తగ్గుతాం. అప్పటి వరకు బై బై గైస్.